పోలీస్ శాఖలో సస్పెన్షన్ల పర్వం. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం. వివాదాల్లో చిక్కున్న ఆరుగురు ఎస్ఐలపై వేటు. తూర్పు పోలీస్ శాఖలో సస్పెన్షన్ల ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఎస్ఐలు సస్పెన్షన్లకు గురయ్యారు. మరికొందరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ అయ్యారు. అవినీతి, వ్యాపారస్తులను బెదిరించడం, దళిత యువకుడికి శిరోమండనం, లాయర్ బోస్ అక్రమ అరెస్టుకు సంబంధించి సంఘటనపై ఆరుగురు ఎస్ఐలపై ప్రస్తుతం సస్పెన్షన్ వేటుపడింది. వీరిపై శాఖపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. గత వారం రోజుల్లో ఏకంగా ఆరుగురు ఎస్ఐలు సస్పెన్షన్కు గురి కావడం పోలీస్ శాఖలో ఆందోళన రేకెత్తింది. ఏలేశ్వరంలో లాయర్ బోస్ అక్రమ అరెస్టుకు సంబంధించిన రాజమహేంద్రవరం 3 టౌన్ ఎస్ఐ హరిబాబును సస్పెండ్ చేశారు. గుండెపల్లిలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై ఎస్ఐ తిరుపతిరావు మరో 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. 3 రోజుల క్రితం శిరోమండలం కేసులో సీతానగరం ఇన్ఛార్జ్ ఎస్ఐ ఫిరోజ్తో పాటు కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. నకిలీ జీఎస్టీలు సృష్టించి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో సీతానగరం రెగ్యులర్ ఎస్ఐ ఆనంద్ కుమార్ను 4 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. యువకుడి మిస్సింగ్ కేసులో అలసత్వానికి గాను ముమ్మడివరం ఎస్ఐ పండుదరను సస్పెండ్ చేశారు. వీరందరిపైన శాఖపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అష్మి వెల్లడించారు. వీరిపై డిఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపించనున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరితో పాటు ప్రత్తిపాడు సిఐ సన్యాసిరావు, అమలాపురం రూరల్ సిఐ భీమరాజు, పిఠాపురం సిఐ బిఎస్ అప్పారావులను వివిధ అవినీతి ఆరోపణలపై విఆర్కు పంపుతున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజీ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.